రైట్ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. వారు ఆత్మ విశ్వాసంతో బ్రతుకుతున్నారు, వారు ఆత్మవిశ్వాసంతో అందరిలానే మేము సైతం అంటూ బ్రతుకుతున్నారు. మరి వారు పిహెచ్డీలు చేశారు, పీజీలు చేశారు, ఉద్యోగాల్లో ఉన్నారు, మరికొంతమంది ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నారు, మరికొంతమంది ఆత్మ అభిమానాన్ని పోగొట్టుకోలేక మేము ఉన్నామా లేమా అన్న కోణంలో కూడా ఇంకా సందిగ్ధంలోనే వారు నేటికి జీవితాలను గడుపుతున్నారు. మరి వారే దివ్యాంగులు. మరి ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వానికి మరి వీరి యొక్క సంక్షేమం ఎలా కొనసాగుతోంది, సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి, ఒకవేళ విద్యా అర్హతలను పూర్తి చేసుకున్న తర్వాత మరి విద్య పరంగా వారికి అందిన రాయితీలు, అందుతున్న రాయితీలు, అదేవిధంగా విద్య తర్వాత ఉద్యోగంలో మరి వారికి అందవలసిన రాయితీలు, వారికి రావాల్సిన కోట వాటా ఎంతవరకు ఏ దశకు చేరుకుంది అన్న అంశాలు ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ముందుగా ఇదే అంశాన్ని మనతో పాటు చర్చించేందుకు సోమపంగు శ్రీకాంత్ గారు, వీరు వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కోశాధికారి సూర్యపేట. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. శ్రీకాంత్ గారు నమస్తే. శ్రీకాంత్ గారు వినిపిస్తుందా? రైట్, ఓకే శ్రీకాంత్ గారు. ఎస్, మరి వీరితో పాటుగా రాష్ట్ర సలహా సంఘం సభ్యులు, వికలాంగుల సంక్షేమ శాఖ తెలంగాణ, దీనికి సంబంధించి మరి నాయకులుగా ఉన్నారు నారా నాగేశ్వరరావు గారు మన స్టూడియోలో సిద్ధంగా. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. నాగేశ్వర గారు నమస్తే, వెల్కమ్ టు ద షో. మరి వీరితో పాటుగా మరొక సోదరులు, రీసెర్చ్ స్కాలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పూల నాగరాజు గారు ఉన్నారు, వారిని కూడా ఇన్వైట్ చేద్దాం. నాగరాజు గారు నమస్తే, వెల్కమ్ టు ద షో, త్రీ ఆఫ్ యూ. ముందుగా శ్రీకాంత్ గారు, మరి నేటి రాష్ట్రంలో వికలాంగుల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటారు తాజాగా? వికలాంగుల యొక్క పరిస్థితులు సాప కింద నీరులా ఉన్నాయి సార్. వచ్చే పింఛన్ కూడా టైంకు రావట్లేదు. వికలాంగుల యొక్క సమస్యలు ఎక్కడి ఎక్కడనే ఎక్కడిచ్చిన గొంగడి ఆ విధంగా ఆగిపోయినది. ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సహాయం లేకుండా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నది. వికలాంగుల బ్లాక్ లాక్ పోస్టులు అట్టే ఆగిపోయాయి. వికలాంగులకు శిశు సంక్షేమ శాఖ నుంచి వికలాంగుల శాఖను శిశు సంక్షేమ వినియోగం చేయాలని చూస్తున్నది ప్రభుత్వం. అలా లేకుండా సపరేట్ గా వికలాంగుల సంక్షేమ శాఖ కేటాయించి దాంట్లో మంత్రిని కేటాయించాలని, దాంతో పాటు ఒక ఏడీని కేటాయించాలని, దానికి కేటాయించిన మంత్రి వికలాంగుల సంక్షేమకు వెంటనే ఒక 100 కోట్లు బడ్జెట్ కేటాయించి మా వికలాంగులకు ఉన్న లోన్స్ అట్లాంటి ఉపయోగాలు చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, డబుల్ బెడ్రూమ్ లు 5% అన్నారు సార్. ఇంతవరకు ఎక్కడ వికలాంగులకు డబుల్ బెడ్రూమ్ వచ్చిన దాఖలాలు లేవు. ఓకే, దాంతో పాటు వికలాంగులను సకలాంగులు చేసుకుంటే 1,00,000 రూపాయలు అని చెప్పేసి అన్నారు. ఇంతవరకు ఎక్కడ వచ్చినట్టు ఎన్నో అక్కడ వచ్చినాయి, వచ్చినా కూడా పెండింగ్ లో పడిపోతున్నాయి. అట్ని వెంటనే కళ్యాణ లక్ష్మి లాగానే వెంటనే ఇవ్వాలని కోరుకుంటున్నాం. దీనికి తోడు మాకు వికలాంగులకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, మా యొక్క మంత్రిత్వ శాఖలో దాంట్లో మా వికలాంగులు ఒకళ్ళు ఉంటే మా ఉన్న సమస్యలు మొత్తం అసెంబ్లీలో కానీ గ్రామ పంచాయతీలో కానీ పార్లమెంట్ లో కానీ మా సమస్యలు చెప్పుకోగలుగుతాం. దీంతో పాటు వికలాంగులు బస్సు సౌకర్యం, బస్సు ఎక్కితే చార్జెస్ వస్తారు సార్, అట్లా లేకుండా వికలాంగులకు ఫ్రీ బస్ పాస్లు ఇవ్వాలి. వికలాంగులకు ఇప్పుడు హుజూరాబాద్ దళిత బంధువు లాగానే వికలాంగుల కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం సార్. రైట్ అండి. శ్రీకాంత్ గారు మరి తమ యొక్క డిమాండ్లను మరి చెప్పడం జరిగింది, మరి డిమాండ్ల యొక్క కోరికలు అలా ఉన్నాయి, మరి సాధన ఏమాత్రం ఉంది ఒకసారి పరిశీలిద్దాం. ఎస్, నాగేశ్వర గారు, మరి మీరు వికలాంగుల సంక్షేమ శాఖ తెలంగాణకు సంబంధించి రాష్ట్ర సంఘ సలహా సంఘానికి సభ్యులుగా ఉన్నారు, మరి ఇప్పుడు శ్రీకాంత్ గారు చెప్పినవన్నీ నెరవేరే దిశలో మరి ఒకవేళ అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయంటారు? అంటే వాస్తవంగా శ్రీకాంత్ గారు చెప్పిన దాంట్లో కొంతవరకు వాస్తవాలు ఉన్నాయి. మెయిన్ ఏంటంటే పెన్షన్ అనేది సకాలంలో రాలేకపోతుంది అనేది, కొంతవరకు పెన్షన్ వస్తుంది కానీ 2 నెలలకు ఒకసారి. ఇప్పుడు ఇస్తుంది ఎంత మీరు అసలు ఆశించింది ఎంత? వాస్తవంగా 3,000 పదార్లు మంచిగా ఇస్తుంది అది ప్రభుత్వం. ఇంతకుముందు 50-150 రూపాయలతో తీసుకుంటే 3,000 పదార్లు అనేది ఒక గౌరవ వేతనంతో సంబంధం. అదే కాకుండా తెలంగాణ గవర్నమెంట్ అనేది అన్ని రాష్ట్రాలు 18 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళకి ఇస్తే ఇప్పుడు పుట్టిన బిడ్డ వాళ్ళతో సాశ్రయించిన పద్ధతిలో దాదాపు 5.5 లక్షల మందికి ఇస్తున్నది, దాదాపు 18 కోట్లు ఫర్ ఆనం, విచ్ ఇస్ నెవర్ ఇన్ ఇండియా. కాబట్టి ఇస్తున్నది కాదనిలేం.
కాకపోతే దివ్యాంగులు అనేటి వాళ్ళు బెలో పవర్ లో ఉన్నారు కాబట్టి ఇన్ టైంలు వస్తే, ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో పెన్షన్ దాదాపు ఎన్ని రోజుల పాటు ఆలస్యం అవుతుంది? ఆలస్యం అవుతుందంటే ఒక్కొక్కసారి 1 మంత్ ఆలస్యం అవుతుంది, 1 మంత్ ఒక్కసారి 15 డేస్ అలా అవుతుంది. వస్తే పైసలు అయితే ఎట్టిపోవు, అదే వస్తుంటాయి. రెండో విషయానికి వస్తే బ్యాక్లాగ్ ఉద్యోగాలు అనేటివి, ఈ ఉద్యోగాలు అనేటివి ఏం చేశారంటే దాదాపు ఏంటంటే ఇవి పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో ఏజెన్సీ అది టీఎస్పీఎస్సీ అనేది, ఆ ఏజెన్సీ ద్వారా మొన్ననే మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఒక 50,000 ఫైనాన్స్ అప్రూవ్డ్ ఇచ్చింది, దాంట్లో 4% రిజర్వేషన్ ఉంటుంది. అయితే ఆ ఉద్యోగాలు మనకు తెలంగాణ వచ్చినాక మన దివ్యాంగులకే కాదు ఆల్మోస్ట్ ఆల్ అందరికీ ఆగిపోయినాయి. దాదాపు ఒక 80,000-90,000 ఉద్యోగాలు అవి త్వరలో మొన్ననే ఇచ్చారు. దాంతోపాటు మా శాఖకు దివ్యా దేవరాజన్ అని శైలజ మేడం గారు అని ఉన్నారు, వాళ్ళు దీని మీద పరిశీలన మొన్న చేశారు. తదుపు రానున్న కాలంలో ఈ పోస్టులన్నీ నింపుతాయి, అది ఉద్యోగాలకు వచ్చేటువంటి విషయం. ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ లక్ష్మి అనేది మన బ్రదరు లేవనెచ్చిన అంశాలలో కళ్యాణ్ లక్ష్మి కూడా ఒక ఇష్యూ. కళ్యాణ్ లక్ష్మి అనేది వాస్తవానికి బ్రదర్ చెప్పినట్టు కూడా కళ్యాణ్ లక్ష్మి రావడం లేదు, ఒక కూతురు ఒక కొడుకు పుట్టడానికి వస్తున్నాయి పైసలు కూడా కళ్యాణ్ లక్ష్మి. అవి ఏంటంటే ఆన్లైన్ పద్ధతిలో ఇంతకుముందు ఎంఆర్ఓ ఉండే ఇప్పుడు సిడిపిఓ వాళ్ళు వేశారు, అంటే ఇక్కడ నుంచి దరఖాస్తు చేసుకున్నాక అది సిడిపిఓ దగ్గరికి వెళ్తుంది, వాళ్ళు టిక్ పెట్టిన తర్వాత డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఉమెన్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంది. అయితే అక్కడ సిడిపిఓల దగ్గర ఆగిపోవడం, తర్వాత ఒకవేళ ఆగిపోయినా కూడా బడ్జెట్ లేకపోవడం, బడ్జెట్ రాకపోవడం, ఇవన్నీ కూడా ఏంది మామూలుగా పెళ్లి చేసుకున్న ఒక 6 నెలల్లోపు వస్తే అది సంతోషం అండి. కానీ జరిగే వాస్తవ విషయాలు ఏంటంటే ఇది పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పిల్ల పిల్లగాడు పుట్టిన తర్వాత కూడా వస్తున్నాయి కొంతవరకు. అంటే దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆలస్యం అవుతుందా లేకపోతే ఇవ్వడానికి ఆలస్యం? అంటే మనీ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే కళ్యాణ లక్ష్మి కదా మనకు సకలాంగుల కన్నా వికలాంగులకు ఒక 25% అదనం, వాళ్ళకు 100,000 ఇస్తే మనకు 25,000 వస్తుంది. అక్కడ ఏమవుతుందంటే వస్తున్నాయి దరఖాస్తులు కానీ మనీ అక్కడ ఆర్థిక శాఖ నుంచి మంజూరయ్యే వరకు క్లియరెన్స్ రావట్లేదు, క్లియరెన్స్ రావడం లేదు. పైసలు ఆర్థిక ప్రాబ్లం, పెన్షన్ కావచ్చు ఇది కావచ్చు, ఇట్ ఈస్ లింక్డ్ విత్ ద ఫైనాన్షియల్ ఇష్యూ ప్రాబ్లం కాబట్టి కొంతవరకు అవుతుంది. కానీ ఇన్ టైంలో వస్తే దివ్యాంగులకు కొంత సులభం ఉంటుంది, కొంచెం ఆదుకున్నట్టుగా ఉంటుంది దాంట్లో. ఇది సోదరుడు ఎత్తిన విషయము. కాకపోతే ఉద్యోగాలు అనేటివి ఏంటంటే చాలా మంది కూడా ఇటు దివ్యాంగులకు అటు రుణాలు లేవు, ఇటు ఉద్యోగాలు లేక చాలా మంది కూడా మరి ఆత్మస్థైర్యం కోల్పోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మిత్రుడు చెప్పిన దాంట్లో కొంతవరకు వాస్తవాలు ఉన్నాయి. ఓకే నాగేశ్వర గారు, రైట్. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.